సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. నేను ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో చూడమని చెప్పను, కానీ ఈ యొక్క వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ కొనాలనే ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, పక్కా కొనాలి అని ఫిక్స్ అయ్యి ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఈ యొక్క మొబైల్కి సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్, ఈ యొక్క మొబైల్ రావడం ద్వారా మనకు ఉపయోగమా లేదా, ప్రతి ఒక్కటి విత్ కెమెరా ఇంక్లూడింగ్ స్పెక్స్తో సహా డీటెయిల్గా దీని యొక్క రివ్యూ అయితే చెప్పబోతున్నాను. దానికంటే ముందు బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. ఎనీహౌ, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ మనకు అఫీషియల్గా లాంచ్ చేసేది వచ్చే నెల ఏప్రిల్ 4, అది కూడా మీకు అమెజాన్లో అయితే ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో యొక్క మొబైల్ అయితే రాదు. ఇది ఏప్రిల్ 4 కదా బ్రో, ముందుగానే ఎలా చేస్తున్నారంటే యాక్చువల్గా మనం లాంచ్ దాకా ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే దీని యొక్క ప్రైస్ తెలిసిపోయింది కాబట్టి, మన దగ్గర ఎలాగో మొబైల్ రాదు కాబట్టి దీని యొక్క ప్రీ రివ్యూ మనం ముందుగానే చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి లేదు. కాకపోతే మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి, ఈ యొక్క మొబైల్ మరొక కొత్త మొబైల్ అయితే కాదు, రియల్మీ 10 ప్రో రీసెంట్గానే 18,999కి బేస్ మోడల్ 6GB 128GB అయితే లాంచ్ చేశారు కదా, దానికే మరొక కొత్త పేరు తగిలించి వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ అని పెట్టి దీనికి ఏకంగా 21,999 రూపీస్ ఈ యొక్క మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది. దీంట్లో మీకు 6GB RAM మోడల్ అయితే ఏమీ బయటకు రాలేదు, కానీ డైరెక్ట్గా 8GB RAM 128GB స్టోరేజ్తో 21,999 రూపీస్ ఉండబోతున్నట్టు మనకైతే తెలిసింది అనమాట. పక్కాగా ఇదే ప్రస్తుతం మొబైల్ అయితే వస్తుంది. గత రియల్మీ 10 ప్రో బేస్ మోడలే 18,999, అది మీకు 6GB RAM, ఇది 8GB RAM. దానికి దీనికి 2,000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది. మరి ఇక 2,000 రూపాయలు డిఫరెన్స్ వర్తేనా కాదనే తెలుసుకుందాం. అండ్ ఇంకోటి, చాలామంది వన్ ప్లస్ అంటేనే ఇలా మూసుకొని ఇలా తీసిన వాళ్ళు అయితే ఉంటారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈరోజు ఎక్కడో నేను డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చూసినట్టయితే రియల్మీ 10 ప్రోకి, వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్కి పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండవు. దీంట్లో డిఫరెంట్ కలర్స్తో వచ్చాయి, దాంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. కాకపోతే మన యొక్క గుడ్ లక్ అనే చెప్పాలి. దీంట్లో ఒక పేస్టల్ లైమ్ కలర్ అనే గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే ఉంది, అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ మిగతా కలర్ వచ్చేసి చార్కోల్ కలర్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో మీకు 2 కలర్స్తో మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది, ఇది ఒక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే ఈ యొక్క మొబైల్ ఎంత స్లిమ్ ఉంటుంది. దీని యొక్క విషయానికి వస్తే 8.3mm మొబైల్ థిక్నెస్, 195 గ్రామ్స్ ఉంటుంది. కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది, ఎటువంటి గ్లాస్ బాడీ, ఎటువంటి అల్యూమినియం ఫ్రేమ్ ఇలాంటిది అయితే ఏమీ ఉండదు. సో 20,000 బడ్జెట్లో మీకు అక్కడ మ్యాక్సిమం రియల్మీ కూడా ఇవ్వదు, అండ్ రీసెంట్ టైం ఈ యొక్క వన్ ప్లస్ మొబైల్ కూడా ఇవ్వదు, ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. ఇంకా స్లిమ్నెస్ విషయంకి వస్తే ఒప్పుకోవచ్చు, మరీ అంత స్లిమ్గా కూడా ఉండదు, రీసెంట్ మరీ అంత లావుగా కూడా ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మరీ అంత లావుగా కూడా ఉండదు, ఒక మీడియం లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఈ యొక్క సైడ్ ఎడ్జెస్ చూసినట్టయితే మీకు రియల్మీ 10 ప్రో లాగానే ఇది కూడా మీకు సైడ్ డబ్బా షేప్లో అయితే ఉంటుంది, అంటే రౌండెడ్ ఎడ్జ్ కార్నర్స్ అయితే ఏమీ ఉండవు. మనకు iPhone 12 సిరీస్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఈ యొక్క సైడ్ ఫ్లాట్ ఎడ్జెస్ ఇవ్వడం అయితే ప్రారంభించారు, అవర్ అదైతే మనకు మ్యాటర్ చేయదు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క గీక్ బెంచ్ స్కోర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. యాక్చువల్గా రియల్మీ 10 ప్రో ఏదైతే ఉందో అది మీకు సింగిల్ కోర్లో 691 స్కోర్ చేసింది, మల్టీ కోర్లో మనకు 2026 అయితే స్కోర్ చేసింది. బట్ ఇక్కడ వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ చూసినట్టయితే అకార్డింగ్ టు దీని యొక్క ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో, 688 సింగిల్ కోర్లో మల్టీ స్కోర్లో మనకు 1796 అయితే స్కోర్ చేసింది అనమాట. సో స్లైట్లీ తక్కువ అయితే ఉంది రియల్మీ 10 ప్రోతో కంపేర్ చేసి చూసినట్టయితే, ఇది ఒక విషయం అయితే మీరు బాగా అయితే గుర్తుంచుకోవాలి. మరి యొక్క గీక్ బెంచెస్ స్కోర్స్ మనకు మ్యాటర్ చేస్తాయి లేవా అంటే మ్యాటర్ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్కి ఈ యొక్క గీక్ బెంచ్ స్కోర్స్ ఇవన్నీ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటాయి, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? అండ్ ఫర్ ద ఫస్ట్ టైం దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 6.72 ఇంచ్ రోషన్, ఫుల్ హెచ్డి ప్లస్, 120Hz ఎల్సిడి డిస్ప్లే, బాగా గుర్తుంచుకోండి ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే కాదు, ఎల్సిడి డిస్ప్లే. పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్టు ఇది పెద్దగా డిస్ప్లే ఉంటుంది, కానీ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఇవ్వలేదు, ఎల్సిడి డిస్ప్లే. అది కూడా 22,000కి అస్సలు అయితే వర్తే కాదు దీని యొక్క డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. ఆబ్వియస్లీ 20,000లో మ్యాక్సిమం మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ వేస్తున్నాయి, దీంట్లో కూడా పెద్దగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు.
కాకపోతే రీసెంట్ గా ఐక్యూ జీ సెవెన్ 19,000 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారు. మరి ఇది వన్ ప్లస్ ఏం నేర్చుకోండి దాంట్లో అనేది ఇంకా మీరే అయితే ఆలోచించుకోవాలి. అండ్ నెక్స్ట్ దీని యొక్క కెమెరా, దీని యొక్క బ్యాక్ సైడ్ 108+2+2 అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ 16 MP పంచోల్ అయితే ఇచ్చారు. ఈ యొక్క 2+2 దరిద్రం గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు, మెయిన్ గా 108 MP దీంట్లో ఏ సెన్సర్ యూజ్ చేస్తారు అనేది కూడా వీళ్ళైతే మనకు ఏమి 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 అయితే రివీల్ చేయలేదు. రియల్మీ టెంపరో విషయానికి వస్తే సామ్సంగ్ HM6 అయితే సెన్సర్ యూజ్ చేస్తున్నట్టు వాళ్ళు అయితే చెప్పారు, బట్ వీళ్ళు ఏ సెన్సర్ యూజ్ చేస్తారు అనేది అఫీషియల్ సైట్ లో కానీ మనకు బయట ఎక్కడ అయితే దీని యొక్క పేరు అయితే మెన్షన్ చేయలేదు. మేబీ ఇది కూడా సామ్సంగ్ HM6 సెన్సర్ అయితే రాబోతుంది. సో కెమెరా అయితే ఓకే, మరి తీసి పాడేసేంత వల్ల అయితే ఉండదు, డెఫినెట్ కెమెరా అయితే ఓకే. కాకపోతే దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ లేదు, బ్యాక్ సైడ్ మీకు 4K వీడియో రికార్డింగ్ ఉండదు, ఇవన్నీ కొంచెం కెమెరా పరంగా 2 నెగిటివ్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. అండ్ మోస్ట్లీ కెమెరా కోసం తీసే వాళ్ళకైతే డెఫినెట్లీ మొబైల్ అయితే బాగా ఉంటుంది, కాకపోతే వీడియోగ్రఫీ విషయానికి వస్తే 4K వీడియో రికార్డింగ్ ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్, దీని యొక్క ప్రైస్ గుర్తుంచుకోండి 22,000 మనకు. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా ఇదే ప్రాసెసర్తో వేరే మొబైల్స్ తీసుకొస్తే అండర్ 15,000 to 19,000 ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే వన్ ప్లస్ ఇంకా వీళ్ళు మార్జిన్ అయితే ఉపయోగిస్తారు కదా, జనాల్లో ఉన్న ఏదైతే మైండ్ సెట్ వన్ ప్లస్ కొనాలనే ఆలోచనలో ఉన్నారో దాన్ని క్యాష్ అయితే చేసుకుంటున్నారు. వన్ ప్లస్ పేరు పెట్టి దీనికి ఏకంగా 2,000 అంటే 22,000 స్నాప్డ్రాగన్ 695 ఇదైతే అసలు వర్త్ అయితే కాదు, టు బి ఫ్రాంక్ అండ్ జెన్యున్ గా చెప్పాలనిపిస్తే. ఇంకా ఆబ్వియస్లీ దీంట్లో ప్లస్ వన్ విషయానికి వస్తే అండర్ 13 ఆటో బాక్స్ వస్తుంది, ఆక్సిజన్ ఓఎస్ 13 తో అయితే వస్తుంది. రియల్మీ యూఐతో కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఓఎస్ మీకు చాలా 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 బెటర్ గా అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ టు కలర్ ఓఎస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే ఒక మిడ్ రేంజ్ లో గేమింగ్ పబ్జీ ఫ్రీఫైర్ ఇలాంటివి ఆడేవాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇంకా ర్యామ్ రోమ్ విషయానికి వస్తే ఇది యాజ్ ఆఫ్ నౌ సింగిల్ కాన్ఫిగరేషన్ 8GB ర్యామ్ 130GB స్టోరేజ్ తో వస్తున్నట్టు అయితే తెలిసింది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మీరు మెమొరీ కార్డ్ కూడా వేసుకునే అవకాశం అయితే ఉంటుంది, దీంట్లో మీకు ఒక సిమ్ ఒక మెమొరీ లేకపోతే 2 SIM cards అయితే వేసుకోవచ్చు. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది, LPDDR4X ర్యామ్ కూడా ఉంటుంది. యాజ్ ఫర్ ద ఫైనల్ దీనికి బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మీకు మ్యాసివ్ 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, ఈజీగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది దీనికి ఇచ్చిన ప్రాసెసర్ బట్టి చూసినట్టయితే. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, రియల్మీలో 33 వాట్స్ వాచింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు, దీంట్లో 22,000 పెట్టిన దానికి గాను వీళ్ళు 67 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ రియల్మీ టెంప్రోతో కంపేర్ చేస్తే. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ముఖ్యంగా విషయము ఎటువంటి 3.5 జాక్ అయితే ఏమి ఉండదు. ఇది చాలా బిగ్ నెగిటివ్ డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి, 20,000 మొబైల్లో ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. ఇదేం ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ కాదు కదా, ఖచ్చితంగా 3.5 జాక్ ఇచ్చింటే బాగా ఉండేది, ఎందుకంటే ఇది మనకు కామన్ కన్సూమర్స్ ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి 3.5 జాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళు మళ్ళీ అడాప్టర్ కొనేలాగా చేస్తున్నారంటే వీళ్ళని ఏమన్నాలో నాకు అయితే అర్థం కావడం లేదు. అండ్ ఇంకోటి దీంట్లో ఎటువంటి స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఏమీ ఉండవు, ఆఫ్కోర్స్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఏమి ఉండదు, మీకు కింద ఒకే ఒక్క లౌడ్ స్పీకర్ అయితే ఉంటుంది, దాంతో మీరు అడ్జస్ట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది, మరి ఇది నాకు నచ్చిందా లేదా అంటే 22,000 మాత్రం చాలా ఓవర్ ప్రైస్ అనే చెప్పాలి. కాకపోతే వీళ్ళు ఎక్కడ బెనిఫిట్ పొందుతారంటే వన్ ప్లస్ నేమ్ అని పెట్టారా కదా, ఇంకా వన్ ప్లస్ నేమ్ పెట్టి 22,000 అనమాట. నాకు చెప్తే మీరు దీనికి 22,000 పెట్టే కంటే బదులుగా డైరెక్ట్గా రియల్మీ టెంప్రో ప్లస్ తీసుకోండి నేను స్ట్రాంగ్గా మీకైతే సజెస్ట్ చేస్తాను. ఇంత ప్రైస్ పెట్టి వన్ ప్లస్ నాట్ CE3 లైట్ జోలికి మాత్రం నేనైతే పోద్దండి అనే చెప్తాను. ఒకవేళ ఆఫర్లో ఏ 18,000 ఈ రకంగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే వదులుకోద్దండి, అక్కడ ఈ యొక్క ప్రైస్ అయితే చాలా బెస్ట్ భర్తీ అయితే అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క వన్ ప్లస్ నోడ్ CE3 Lite 5G పేరు చూడండి ఎంత పొడి ఉందో. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.